తిరిగి న్యూస్కి స్వాగతం. ఆడబిడ్డల సంరక్షణకు అందరూ కృషి చేయవలసిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చీమకృతిలో ఆడబిడ్డకు రక్షగా కదులుదామంటూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ చీమకుర్తి పంచాయతీ కార్యాలయం నుండి బస్టాండ్ కూడల వరకు సాగింది. ఆడపిల్లలకు రక్షణగా నిలుద్దామంటూ అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీలో నగర పంచాయతీ చైర్మన్ కౌత్రపు రాఘవరావు, వైస్ చైర్మన్ కందిమల్ల గంగాధరరావు, తహసీల్దార్ యు అశోక్ వర్ధన్తో పాటు అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో సుందరయ్య భవన్ నుండి సాగర్ హోటల్ సెంటర్ వరకు వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటోకు తాడు కట్టిలాగుతూ సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని, మోయలెం పెట్రోలు భారాలంటూ నినదించారు. ఈ సందర్భంగా సిపిఎం తూర్పు ప్రకాశం కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ పెట్రోలు, డీజిల్ను కేంద్ర ప్రభుత్వం వ్యాపారంగా మార్చిందన్నారు. అన్ని సరుకులను ఒకే పద్దు కింద తీసుకువచ్చేందుకు జీఎస్టీ ప్రవేశపెట్టారని, కానీ పెట్రోలు, డీజిల్, గ్యాస్ మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జీవి కొండారెడ్డి, నగర నాయకులు జి రమేష్, ఎస్కే హుస్సేన్, ఎం సుబ్బారావు, టి శ్రీనివాసరావు, బాలకొట్టయ్య, రమాదేవి, కల్పన, సిహెచ్ రమాదేవితో పాటు సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అధిక పన్నుల కారణంగానే పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల కారణంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకనే పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల అనేది సామాన్య మధ్యతరగతి ప్రజానీకం మీద పెనుభారంగా ఉంటుంది. దీనికి నిరసనగా గత అనేక సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా ఈరోజు సిపిఎం ఈ ఆందోళన కార్యక్రమానికి పిలిపేయడం జరిగింది. 30 రూపాయలు డీజిల్ ఇవ్వచ్చు, ట్యాక్సులు వేసుకున్న తర్వాత కూడా 38 రూపాయలు 39 రూపాయలకి పెట్రోల్, డీజిల్ ఇవ్వడానికి, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన తర్వాత కూడా, శుద్ధి చేసిన తర్వాత, రిఫైనింగ్ అయిన తర్వాత పడే ధరలు అవి. కానీ 81 రూపాయలు పెట్రోల్ అమ్మటానికి ఎవరిచ్చారు అధికారం మీకు? మీ ఇష్టం వచ్చినట్టు క్రూడ్ ఆయిల్ని, పెట్రోలు, డీజిల్, గ్యాస్ని వ్యాపారంగా కేంద్ర ప్రభుత్వం మార్చేయటం, ప్రజల్ని లూటీ చేయటం ఎంతవరకు న్యాయం అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు జిఎస్టీ దేశమంతా అన్ని వస్తువులు తీసుకొచ్చారు, అన్ని వస్తువుల్లోనూ జిఎస్టీ చేర్చారు, మరి పెట్రోలు, డీజిల్ ఎందుకు చేర్చలేదని అడుగుతున్నాం. పెట్రోలు, డీజిల్ జిఎస్టీలో చేర్చితే, జిఎస్టీ ప్రకారంగా కనుక పెట్రోలు, డీజిల్ కనుక అమ్మితే 40 రూపాయలే లీటర్ పెట్రోల్కి వచ్చుద్ది. జిఎస్టీలో 25% కంటే మించి ఉండకూడదు. కానీ 33 రూపాయలు పడే పెట్రోల్ మీద జిఎస్టీ కలిపినా కూడా 40 రూపాయలు పడుతుంది. మీరు 81 రూపాయలు పెట్రోల్ అమ్ముతున్నారు, దీన్ని ఏమంటారు? ఇది బిజినెస్ అంటామా? ప్రజలను లూటు చేయటం అంటామా? మీరు అధికారంలోకి ఎందుకు వచ్చారు? సంవత్సరానికి 2,40,000 కోట్ల రూపాయలు ఖజానాకి ఆదాయం వస్తుంది. మీరు ఈ విధంగా ప్రజల దగ్గర నుంచి దొంగదారిన, దొడ్డిదారిన రేట్లు ఈ విధంగా పరోక్షంగా వసూలు చేయటాన్ని సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు వెంటనే జిఎస్టీలో దీన్ని చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని పడ్డ రేట్లకే ప్రజానీకానికి అందజేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు దేశమంతా చేపట్టాం. ఇప్పుడైనా ప్రభుత్వం ఆలోచించి వెనకడుగేయాలని చెప్పి ప్రకాశం జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 9వ తేదీన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపడుతున్నట్లు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నగర అధ్యక్షుడు సయ్యద్ నాజర్ మస్తానవలి తెలియజేశారు. ధర్నా సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా అంశం విషయంలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వెనక్కి తగ్గదని, దీనికోసం ముందుండి పోరాటం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో క్యాంపెయిన్ నిర్వహించారు. దాదాపు 1500కు పైగా 9వ తేదీన జరిగే ధర్నాకు హాజరవుతారన్నారు. ఏపీ ఎన్జిఓ మహిళా విభాగం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మాధవి,
అసోసియేషన్ ప్రెసిడెంట్ అడక శంకర్రావు, ట్రెజరర్ బి ఏడుకొండలు, టౌన్ సెక్రటరీ తాడి శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకుమార్లు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగ సమస్య పోతుందనే ఉద్దేశంతో మేము ఈరోజున రాష్ట్ర నాయకత్వం కాబట్టి అశోక్ బాబు గారు, చంద్రశేఖర రెడ్డి గారి నాయక నేతృత్వంలో మళ్ళీ అల్టిమేట్గా అన్ని జిల్లాలకు 13 జిల్లాలకు మరి వాళ్ళు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు కామరెడ్డి బండి శ్రీనివాస గారు, సత్బాబు గారి ఆధ్వర్యంలో రేపు జరగబో 9వ తారీఖు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉద్యమాన్ని మరి ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా దశల వారీగా రాష్ట్ర నాయకత్వం ఇచ్చే పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ముందుండి మరి కార్యక్రమాలు విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి రేపు జరగబోయే 9వ తారీఖు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ధర్నా ప్రకాశం భవనం ఎదురుగా ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను కూడా ఈ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే మన రాష్ట్రం యొక్క అభివృద్ధి చాలా మెరుగ్గా ఉంటుంది. మరి పిల్లల భవిష్యత్ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, మరి మనం అన్నింటిలోనూ ముందంజలో ఉండటం జరుగుతుంది. అయితే మరి ప్రత్యేక హోదా వలన ఎక్కువ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. మరి పిల్లలకి ఉద్యోగాలు రావటం జరుగుతుంది. మరి అలాగే పన్నులు లేకుండా, కొంత ట్యాక్స్ కట్టకుండా ఉండటం వల్ల కూడాను మన రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి కూడాను బాగుంటుందని నా యొక్క అభిప్రాయము. మరి ఈ భాగంలో మన రాష్ట్ర ఏపీ ఎన్జిఓస్ అశోక్ బాబు గారు ఏదైతే నిర్ణయించారో రేపు 9వ తారీఖున బుధవారం రోజు ఉదయము మన ప్రకాశం జిల్లా ప్రకాశం భవనం ఎదురుగా జరుగుతున్నటువంటి 10:30కి జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ ధర్నా కార్యక్రమంలో 1500 మందికి పైగాను పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము ప్రభుత్వానికి, మరి మన కేంద్ర ప్రభుత్వానికి మన బలమేంటో తెలియచేయాలని నిర్ణయించుకున్నాము. అలాగే ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఇది మా ఎన్జిఓస్ పక్షాన మేము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమము అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మరి మీ ద్వారా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. గ్రానైట్ వ్యాపారస్తులను మోసం చేస్తున్న ఘరానా దొంగను చీమకుర్తి పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలానికి చెందిన నాగన్నగూడెంకు చెందిన అజిత్ కుమార్ అనే వ్యక్తి ప్రకాశం జిల్లా మార్టూరు, చీమకుర్తి మండలాల్లో విస్తృతంగా పరిచయాలు పెంచుకొని గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానుల వద్ద నుండి సరుకు తీసుకుని హైదరాబాద్, చెన్నైకు ఎక్స్పోర్ట్ చేస్తానని నమ్మబలికి వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని వేరే వ్యక్తులకు సరుకు అమ్మి వచ్చిన డబ్బుతో విలాసాలు, ప్రాపర్టీ కొనుగోళ్లు చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడికి ఏలూరులో దొంగతనం కేసులున్నాయని పోలీసులు తెలియజేశారు. ప్రకాశం జిల్లా న్యూ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎక్స్ వరల్డ్ ఫిట్నెస్ ఛాంపియన్షిప్ 2018 పోటీలు ఒంగోలు నగరంలోని పీవీఆర్ హైస్కూల్లో ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతాయని నిర్వాహకులు ఎస్కే సీమ, బి శ్రీనివాసరావులు తెలిపారు. మంగమూరు రోడ్డులోని యాక్సిస్ బ్యాంక్ పైన ఉన్న ఎక్స్ ఫిట్నెస్ వరల్డ్ జిమ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐ గంగా వెంకటేశ్వర్లు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు 5 జిల్లాల పోటీలు జరుగుతాయని తెలిపారు. ప్రతి కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, జబర్దస్త్ టీం సభ్యులు పాల్గొంటారని తెలిపారు. 5 జిల్లాల నుండి బాడీ బిల్డర్స్ పాల్గొని తమ ప్రతిభను కనబరుచుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా న్యూ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తారీఖు అంటే 13/5/2018 మన ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్స్లో 5 జిల్లాలు అంటే ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు ఈ 5 జిల్లాల బాడీ బిల్డర్స్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 5 జిల్లాల్లో ఉన్న ఈ బాడీ బిల్డర్స్ అందరూ దీనిలో పాల్గొని, ఈ పోటీలో పాల్గొని వారి ప్రతిభను కనబరుచుకొని తగిన బహుమతులు పొందవలసినదిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఫిట్నెస్ ఎక్స్ ఫిట్నెస్ వరల్డ్ తరఫున 20 మెంబర్స్ బాడీ బిల్డర్స్కి కన్సోలేషన్ బహుమతులు కూడా అందజేయబడుతూ ఉన్నాయి. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ బాడీ బిల్డర్స్కి, ఈ ఫిట్నెస్
ఎవరైతే ఫిట్నెస్ పొంది జిమ్లు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇది కొత్తగా మేము ఒక ప్రయత్నం చేయాలి అని ఇది ఎక్స్ ఫిట్నెస్ వరల్డ్ తరఫున మేము ప్రయత్నిస్తున్నాం. ఒక ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం ఫస్ట్. తర్వాత వచ్చేసి మేము ప్రకాశం జిల్లాలోనే కాదు 5 జిల్లాలన్నీ మేము కాంపిటీషన్ పెట్టాము. ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎంతమంది బాడీ బిల్డర్స్ ఉన్నారో తెలుసుకుందామని ఒక ప్రయత్నంలో కందుకూరులో పెట్టాము. నెక్స్ట్ ఇది మన ఒంగోలులో ఫస్ట్ టైం, ఇంతవరకు ఎవరూ పెట్టలేదు, మాకు తెలిసిన వరకు ఎవరూ పెట్టలేదు, ఇది కొత్తగా ఉంది అని అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని ప్రోత్సహించారు. ప్రకాశం డిస్ట్రిక్ట్లో పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళ ప్రోత్సాహం వల్ల మేము ఇది కొత్త ప్రయత్నంగా మొదలుపెట్టాము. దయచేసి అందరూ సహకరించాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా మనం ప్రైజులు పెట్టాము. ఎవరైనా ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎవరైనా ఉంటే రమ్మని కోరుకుంటున్నాము. ఇంక నుంచి మేము తయారు చేయాలి అని అందరినీ తయారు చేయాలి, ఫిట్నెస్ మీద ఒక అవగాహన పెంచాలి అని చెప్పేసి ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని మీరందరూ సహకరించమని కోరుకుంటున్నాము సార్. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.